డాక్టర్ గారు వీర్య నష్టం కలగకుండా నిరోధించుకుంటే ఆ వీర్యం ఏమవుతుంది వీర్య నష్టం కాకుండా ఎంత దాచుకున్నా అనుకోండి వీర్యం పోకుండా గట్టిగా మా బిగించి లంగోటి కట్టారు అనుకోండి ఆ వీర్యం తయారైపోయి మరి మూత్రం ద్వారా కలిసి విడిపోతుంది ఉండదు లేదు నిద్రలో బయటపోతుంది మల విసర్జన ప్రభావం లేదా మూత్ర విసర్జన ముక్కినప్పుడు ఆ ముక్కిన బయట వచ్చేస్తుంది మూత్రం పాటు కలిసి బయటకు వచ్చేస్తుంది లేదు నిద్రలో బయటకు పోతుంది అంతేగాని అక్కడికి పోదు బయటకే పోతుంది యుక్త విసర్జన నుంచి నిరంతరం వీర్యం తయారవుతూనే ఉంటుంది 60 ఏళ్ళు 70 ఏళ్ళు తయారవుతుంది తర్వాత కూడా కొంత తయారవుతూ ఉంటుంది తయారవుతుంది బయటపోతుంది తయారవుతుంది బయటపోతుంటుంది మాకు తెలియకుండా బయట పోతూనే ఉంటుంది అంచేత ఎంత వీర్య నష్టం కలగకుండా ఎంత నిరోధించుకున్నా అది నిరోధింపబడదు గుర్తించుకోండి అస్ఖలిత బ్రహ్మచారిగానే ఉంటాను నాలో సెక్స్ కోరిక లేకుండా చంపేసుకుంటాను నేను స్త్రీల ఎటువంటి వ్యామోహం లేకుండా చేసుకుంటాను కూర్చున్నా వీర్యం తయారవు వీర్యకణాలు తయారవుతాయి శుక్రకోశాలు వీర్య ద్రవం తయారవుతుంది ప్రోస్టేట్ తయారవుతుంది వీర్యం బయటకు పోతూనే ఉంటుంది పోతూనే ఉంటుంది అంచేత అస్ఖలిత బ్రహ్మచారి అనే వాడు ఎవ్వడు ఉండడండి ఈ అస్ఖలిత బ్రహ్మచారి అనే మాట మీనింగ్ లెస్ తెలుసో తెలియకుండా వీర్యం బయట పోతూనే ఉంటుంది ఏమి నష్టం లేదు ఎంత పోయినా నష్టం లేదు చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు 800 85 320 87 అనే నెంబర్ కి వాట్సాప్ చేయండి